గజ్వెల్లోని అంజాద్ పాషా వివిధ రకాల సైకిళ్లను తయారు చేయడంలో ప్రావీణ్యం పొందాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వినూత్నమైన సైకిల్ను తయారు చేసి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్ మరియు కౌన్సిలర్లు దుంబాల లక్ష్మీ కిషన్, బాబూరి రజిత, షీర్ల శ్యామలా మల్లేశం, రహీం చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అంజాద్ పాషా మంచి వ్యక్తి అని, తన టాలెంట్ కు సరైన ప్రతిఫలం పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సైకిల్ ను తయారు చేయడానికి అయిన ఖర్చును అంజాద్ పాషాకు ఆర్థిక సహాయంగా అందించారు. ఈరోజు ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మన సోదరుడు అంజాద్ ఖాన్ మనవాడే, 18వ వాడు నావాడే, ఒక చక్కని సైకిల్ తయారు చేసి కరోనా వ్యాప్తి దానికి ఇప్పుడే నేను చెప్పిన ఆయనకు తమ్ముడు ఫ్లెక్సీలు పెట్టి నువ్వు అక్కడక్కడ చౌరస్తాలలో మైక్ పెట్టుకొని కరోనాను ఇంకా పోలేదు, ఇంజెక్షన్ రావాలి, ఇంజెక్షన్ వచ్చేంత వరకు మందులు వచ్చేంత వరకు జాగ్రత్తలు పాటించండి, తర్వాత మాస్కులు కట్టండి, తర్వాత శానిటైజర్ వాడండి, సబ్లతోటి చేతులు కడుక్కోండి అని ఆయనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకా మనము గుంపులు గుంపులు వస్తే లాక్డౌన్ చేయగానే ఆడ ఏదో మునిగిపోతుంది, మనకు అంతా ఆగం పడిపోతుంది, మళ్ళీ తిరుగుతున్నాం. మళ్ళీ ఒకసారి 4-5 కేసులు వచ్చాయనుకో మన పరిస్థితి ఏంది? మళ్ళీ మనం ఇళ్ళకే పరిమితం కావాలి.